రెండు నిమిషాలు అంటాం. ఏం బాలి అమ్మ అమ్మ ఏం బాలి ఆగు కొంచెం సేపు ఆగు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారుగా 22,000 మంది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరవాసులు చూస్తున్నారు. కోవిడ్-19 స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ వ్యాధిని ఎదుర్కోవడంలో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్యక సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది, జవాన్లు, డాక్టర్లు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, శానిటరీ సూపర్వైజర్స్ ప్రతి ఒక్కరు రోడ్ల మీద ఉన్నారు. అధికారులు చాలా వరకు తప్పించుకున్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే యాక్సిడెంట్లు అయితే చనిపోయేది పారిశుద్ధ్య కార్మికులు మహిళలు మాత్రమే. 100% ఇప్పటివరకు కొన్ని 100 మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. కారణం నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వం ఇటువంటి వాటి మీద శ్రద్ధ ఎందుకు చూపించదు? కోవిడ్-19లో కోవిడ్ వచ్చింది, 14 రోజులు ఇంట్లో పడుకోవాలి, 14 రోజులు రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా ఇంట్లో పండుకున్నాను మా వర్కర్లు. మా వర్కర్ల వల్ల ఈరోజు ప్రపంచ ఖ్యాతి వచ్చినటువంటి హైదరాబాద్ నగరానికి. మరి మీరు ఇచ్చిస్తున్నటువంటి కాంపెన్సేషన్ ఎంత? రూపాయా 2 రూపాయల మా ప్రాణం విలువ ఎంత? మా ప్రాణం విలువను మీరు అసలు విలువిస్తలేరు. ప్రభుత్వం వెంటనే దీని మీద ఆలోచించాలి. ప్రభుత్వాలు ఎన్నో చెప్తున్నాయి సంక్షేమం చేస్తామని చెప్పి, మీరిచ్చే రూపాయి ఎంత, మా విలువ ఎంత? చనిపోయినటువంటి వ్యక్తికి, చనిపోయినటువంటి ఆడామే ఈరోజు పొద్దున 7:30 జరిగింది, సుమారు 7:30 అని అంటున్నారు. ఆ సమయానికి ప్రొద్దున ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, కానీ యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరం. ఆర్టీసీ అధికారులు ట్రైనింగ్ ఇస్తున్నా అంటున్నారు డ్రైవర్లకి. మరి ఆ ట్రైనింగ్ ఇదేనా? ఆ జరిగినటువంటి యాక్సిడెంటు స్పాటు ఫుట్పాత్కు 5 ఫీట్ల డిస్టెన్స్లో ఉంది, ఫుట్పాత్కు పక్కకు జరిగింది. అది మెయిన్ రోడ్డు మీద కూడా జరగలేదు. మరి ఆ నడుపుతున్నటువంటి బండి నడుపుతు వాహనం నడుపుతున్నటువంటి డ్రైవరు సామర్థ్యుడేనా? మరి ఆర్టీసీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మాకు కాంపెన్సేషన్ ముఖ్యం కాదు, మా వర్కర్ల ప్రాణాలు ముఖ్యం, మా వర్కర్లకు గౌరవం దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు వరకు, ఇప్పటి వరకు పొద్దున 7:30 జరిగిందన్నారు, ఒక్క ఆర్టీసీ అధికారి కూడా వచ్చి మా అధికారి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మంగతాయర్ గారితో మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇక్కడ సంతోష్ నగర్ ఏసీపీ గారు, సంతోష్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వారి సిబ్బంది మొత్తం 4 వాహనాలు ఇక్కడ ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళ వాహనం కానీ అధికారులు కానీ కనిపించలేదు. కారణం ఏంది? ఎందుకు తప్పించుకుంటున్నారు? మీ దగ్గర కూడా వర్కర్లు పనిచేస్తున్నారు. మరి మా దగ్గర ప్రతిరోజు గ్రేటర్ హైదరాబాద్లో 23,000 మంది సుమారుగా పొద్దున 5 గంటల నుంచి వచ్చి పనిచేస్తారు. మరి ఇప్పుడు ఏంటంటే ఆమెకు ఆమె ఇన్సూరెన్స్ లేదు కదా మేడం. మన జీహెచ్ఎంసీ అధికారుల పదికంగా ఇప్పుడు మేము 2 గంటల నుంచి మేడం, మా మెడికల్ ఆఫీసర్ లేరు, మీరు ఇప్పుడు వచ్చారు, దగ్గర 2 గంటల నుంచి మేము ఇక్కడ రోడ్లో పెట్టేసినాం మేడం. వాళ్ళ కోసం సాధువు చెప్పడానికి కూడా ఒక ఆఫీసర్ ఇప్పటిదాకా పెట్టలేదు మేడం. మాకు అన్ని రకాలుగా మాకు అన్ని పెట్టారు చేస్తారు మేడం. మీ మీటింగ్ ద్వారా అనిపించారు మేడం. ఇటువంటి స్థితిలో దగ్గర 2 గంటలే 2.5 గంటలు అయితే మేడం, మాకు 10 నిమిషాలు అంటే పెడతారు, 10 నిమిషాలు వర్క్ చేయమని ఆఫీస్ పెడతారు, మీకు ఉన్నట్టు వరకు చెప్పి చేసి పెడతారు. ఇటువంటి వల్ల మీకు మేడం వాళ్ళకు మెమో కూడా ఇచ్చారు. లేదు మేడం, మా మెడికల్ ఆఫీసర్ ఏడు ఇప్పటి వరకు, మా మెడికల్ ఆఫీసర్ ఏడు ఇప్పటి వరకు అన్ని విధాలుగా మమ్మల్ని పని గురించి అడుగుతారు, పని చేయమని అడుగుతారు. కానీ ఇటువంటి ఇబ్బంది మాకు బాధ అయినప్పుడు మాకు రారా, ఇమ్మడే వచ్చి మాకు అరుచుకోరా? మాకు మేము ఇలా బాగు చిన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి. మేము ఇలా ఎప్పుడు వస్తే ఎప్పుడు జరిగిపోతుంది కాబట్టి మాటకు విలువించి అది కాదు కమిషనర్ ఆర్డర్లు.